మీరేసేదంటే నాకు నేను వేసుకున్న ఉరి శిక్ష. ఉరి శిక్ష ఏమిటని బొందా? ఏకే 56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కే టోపీ వేస్తావు నువ్వు? ఏంటి సార్ ఏకే 56 కదా? కారణా గుట్లే, ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే 56 అని ఘరాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు. అది దమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటి, సస్పెండ్ చేశారు, మళ్ళీ కనపడితే బాయ్లర్తో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమన్నారు సార్? పొడి చేస్తామన్నారు సార్. అయ్యి బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పడమని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్. ఏంటి, వెనక నుంచి పడమని గుండాగలకి 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్? 10,000 ఎందుకురా, 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పక తప్పక పట్టుకో. అదేమిటి అలా వెళ్తున్నావు, రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పోకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పెళ్ళా వీ పెనకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గానీ పోలీసు నిజమేనండి? పూర్తి చేస్తా, వెనక్కి తిరిగో. నేను వెనక్కి తిరగనరా, నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో. రే అదేం కుదరదు, నా డ్యూటీ డ్యూటీ, ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే నీ డ్యూటీకి దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై 5 దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మై, నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంటంటారంటే వాడు గుండేసుకొని కట్టేసుకొని అని చెప్పేస్తానంటున్నాడు బాబు. నువ్వేం భయపడకు, ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేస్తాం. నువ్వు వెనక్కి తిరుగు, నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా అదేటి బాబు, నా వీపు గాను కూర్చున్నారా? నీ వీపు కారుకోపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కిందంత దూరం పోనీరా. అదేటి బాబు, అదంతా మాట్లాడుతున్నారా? ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది. రే ఏకే 56 నువ్వా? నిన్ను తెగనక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికీ కారణం వీడే, వీడు దెబ్బడి ఫీడ వదులుతుంది. నన్ను చెప్పబోయి వీడు తెచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు. మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్, అందుకే ఏకే 56 కంతో కాల్చి చంపేశా. సార్ 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 సార్, వీడినెవడో ఏకే 56 తో కాల్చి చంపేశారు సార్. అవును సార్. అవుతాడు సార్. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం, ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసిన 25 రూపీస్ గ్యారంటీ. సార్ లారీ అండి. వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు, డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు, ఈ శవం, ఈ రిక్షా. అయ్యి బాబు, నాకు బాబు ఏమిటిది, పచ్చి మామిడికాయలు పరపర కురికేస్తున్నావు? నువ్వు ఇలా పచ్చి మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, పుచ్చు వంకాయలు తింటే నీ ఆరోగ్యం ఏం కావాలి? బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం, ఎంత బాగుందో. అయితే మాత్రం మామిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తినేయాలా? అబ్బా మీకేం చెప్పాలన్నా కష్టమే. అందరూ అలాగే అంటారు. ఏమిటో నాలో ఉన్న స్పెషాలిటీ. మన బాబు అన్నీ కాబోతున్నాడు. అంతా వాడిష్టమేనా? తండ్రిని నాతో ఒక మాట చెప్పకలేదా? మీకు చెప్పడం ఏంటండి, మీరే వాడికి చెప్పాలి. నేనే వాడితో చెప్పాలా? ఓహో ఐ సీ, కంగ్రాచులేషన్. ఆహా బామా బామా, ఒకసారి బయటికి రా బామా. ఏమిటండి? ఏమిటా, వర్షం చూడు ఎంత అందంగా కురుస్తుందో. నీలాగా కడుపుతో ఉన్నవాళ్ళు ఇలాంటి అందమైన వాతావరణాన్ని చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అంత అందంగానూ పుడతారు. నిజమా? మరి అసలు అందాల్ని కనిపెట్టడంలో మన తర్వాత ఎవరైనా సరే. ఈ కంటితో ఇలా చూశానంటే వర్షం అందంగా ఉందా, నువ్వు అందంగా ఉన్నావు చూద్దామని చూసినంత వరకు చాలు, ఇక పద ఉండండి. వర్షం అంత అందంగా పడుతుంటే ఇదిగో నీలాగా కడుపుతున్న వాళ్ళు ఇలాంటి చండాలమైన వర్షం చూస్తే రేపు పుట్టబోయే బిడ్డలు ఏం కావాలి? ఇందాక మాట ఇప్పుడొక మాట. ఇందాక మాట కరెక్ట్ కాదు, ఈ మాట మాత్రమే కరెక్ట్ అని చెబుదామని పద 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 పద
ఏమిటా చెవట్లు? బయట వర్షం వల్ల చలిగా ఉంది కదూ, అందుకని చెవట్లు పెట్టినట్టున్నాయి. పడుకో. నాకు నిద్ర రావడం లేదు. అలాంటి ఐడియా ఏం పెట్టుకోకు, నాకు అసలే నిద్ర ముంచుకొచ్చేస్తుంది, నేను పడుకోవాలి. ఈ జన్మలో మీరు నాకు అర్థం కారు. మనిషిగా దిగజారారు, డబ్బు కోసం మరో ఆడదాని మెళ్ళ తాళి కట్టడానికి కూడా తెగించారు. థ్యాంక్ యూ. నీకు ఈ సంగతి చెప్పి శ్రమ తగ్గించా. చూడు జయంతి, నాకీ ఉద్యోగం ఇప్పించిన ఆఫీసర్ గారి కూతురు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. ఆయన డబ్బుకి ఆస్తులకి వారసుడు కావాలి, ఇదే తప్పకుండా తప్పదు. ఇప్పుడు చెప్పు, ఈ ఉద్యోగం వదులుకోమంటావా, అంత డబ్బు వద్దని తోసేయమంటావా? నా భార్యగా నీ సలహా ఏమిటి? అంటే మీకు డబ్బు ముఖ్యంగానే భార్య ముఖ్యం కాదు అంతేనా? అదే తప్పు. తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా మరో ఆడదాని మెళ్ళు తాళి కట్టేంత దుర్మార్గుడి కాదు. నీ దారి నీకు చూపించాలనే విడాకుల కాగితాలు తీసుకుని సంతకాల కోసం మీ ఊరు వద్దామనుకున్నాను, కానీ నువ్వే వచ్చేశావు. అవును, నీ బేరం చెప్పు. నేను డబ్బు కోసం ఒళ్ళమ్మకి నేర్పించాను కాదు, మీ డబ్బు కోసం, మీ హోదా కోసం నేను ఇక్కడికి రాలేదు. మీరు వేసిన మూడు మూడు మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన దానివి వచ్చినట్లే వెళ్తే భర్తని గౌరవించిన దాని అవుతావు. వెళ్తాను, నేరుగా మీ పై అధికారుల దాకా వెళ్తాను. నాకు జరిగిన అన్యాయానికి మీకు వేసే శిక్ష ఏమిటో అడగడానికి కోర్టు దాకా వెళ్తాను. మోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కటకతల వెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు. దీపచ్చన్ సార్, సారీ, ఆఫీసులో ఏదో అన్నాను, జరిగిందంతా మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. నీ సాయంత్రం రోజు మాట్లాడతాను. ఏంటి జయంతి, మాట్లాడా? ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి. నిజంగా? నిజమండి. ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కనుండగానే చచ్చిపోతే ఎంత బాగున్నా అనిపిస్తుంది. కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనకూడదంటారు. అంటే నన్ను నా బ్రతుకుని బజారుకి ఇచ్చాలనేగా? ఇంకా నువ్వు బ్రతికుండడం చాలా ప్రమాదం కదూ. మీరు వెతికే శవం ఇక్కడుంది. భామ, అసలు ఏం జరిగిందండి? నాకేమి చెప్పొద్దు. భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు.